చూస్తున్నారా అయితే నేను అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే, నేను ఇంకా మేబీ ఆ టచ్ మేబీ వాళ్ళెవరు మీకు టచ్లో ఉండకపోవచ్చేమో అనుకున్నాను. అయితే అలీగారు తెలుసు అనమాట బిగ్ బాస్లో ఇప్పుడు వెళ్ళిన ఆల్మోస్ట్ అందరూ తెలుసు, రోహిణి, అలీ, రవి, వీళ్ళందరూ నాకు సీరియల్ ఆర్టిస్ట్ లెవెల్ కాబట్టి అందరూ నాకు మంచి ఫ్రెండ్సే. ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి కోట్లు పడుతున్నాయి మేబీ అంటే, నేను ఇంకా అవుతుంది కదా బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది, పర్సనల్గా అయితే నాకు అలీ రోహిణి వాళ్ళిద్దరూ బాగా తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తాను. అండ్ మిగతా కంటెస్టెంట్లు కూడా వాళ్ళు నేను వాళ్ళకి తెలియకపోవచ్చు బట్ వాళ్ళు నాకు తెలుసు, చూస్తున్నాను. ఇంకా ఓటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, చేస్తాను. వాళ్ళని స్క్రీన్ మీద హాఫ్ అన్ అవర్లో ఆ షోస్ చూడడం వరకు వేరు, మనం మనతో పాటు వర్క్ చేసినప్పుడు వాళ్ళని చూడడం వేరు. ఇప్పుడు కంప్లీట్గా 24 అవర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఏదో ఒక టైంలో వాళ్ళ ఒరిజినల్ మేబీ నటించవచ్చు, వన్ డే నటిస్తారు, 2 డేస్ కానీ కంటిన్యూగా అయితే నటించలేరు కదా. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే, అబ్బా వీళ్ళని ఇలా చూసాం ఇప్పుడు ఏంటి ఇలా? లేదు, నాకైతే డిఫరెన్స్ అనిపించట్లేదు. వీళ్ళు రోహిణి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, రవి, రోహిణి, గాలి, వీళ్ళందరూ నేను బయట ఎలా చూసినా వాళ్ళు లోపల కూడా అలానే ఉంటున్నారు. ఎందుకంటే మనం లేనిది చెప్పకూడదు. నేను వాళ్ళు నాకు పర్సనల్గా తెలుసు, బాగా పరిచయం, బాగా మేము తిరిగిన రోజులు షూటింగ్స్ చేసాము, తిరిగాము షోస్లో వాటిలో కలవడం. సో నాకు అక్కడ ఎలా అయితే అలీ అయితే ఇంకా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటున్నాడు. అందరూ నా బయట ఎలా ఉన్నారు లోపల కూడా అలానే ఉన్నారు. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. వాళ్ళు అయితే జెన్యున్ అనిపిస్తుంది అంటే, ఈ చూసిన ఈ కొన్ని డేస్లో, ఒక 1 వీక్ అయిపోయింది మనం చూసి నిన్నటితో, ఎవరు జెన్యున్ అనిపిస్తుంది? అందరూ జెన్యున్గానే ఆడుతున్నారు. ఇక్కడ తను రోహిణి చూసుకుంటే బయట ఎంత యాక్టివ్గా ఉంటుందో, పంచలేస్తూ ఉంటుంది అందరి మీద, అక్కడ కూడా అదే చేస్తుంది అది మంచిగా. తర్వాత అలీ కూడా బయట జెన్యున్గా మాట్లాడతాడు, చాలా ఫ్రాంక్గా ఉంటాడు. తనైతే నువ్వు ఏదైనా ఏదైనా డ్రెస్ వేసుకున్నావు అంటే బాగాలేదు అనుకో, ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నావు బాగాలేదు అంటాడు, మొహం మీద అంటాడు అనమాట. అదే జెన్యున్గా ఉంటున్నాడు. వేరాజ్ రవి, వీళ్ళందరూ జెన్యున్గానే ఉంటున్నారు. ఎవరికి అంటే నాకు అందరూ ఫేవరెట్, అందరికి నోట్లు వేస్తా. ఫైనల్గా వీళ్ళు వస్తే బాగుంటుంది విన్నర్గా అనేది అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా అప్పుడే మనం డిసైడ్ చేయలేము, ఇంకా చాలా డేస్ ఉంది కదా. డేస్ చూసి పర్సనల్గా నేను చెప్పలేను, వాళ్ళు ఆడే టాస్క్లు, గేమ్లు, వాళ్ళ బిహేవియర్ అది చూసి మనం డిసైడ్ చేయొచ్చు. ఆదర్శ్ నగర్ హోస్టింగ్ చేస్తున్నారు, దానికి ముందు నాని చేశారు, దానికి ముందు ఎన్టీఆర్ గారు చేశారు, ఎవరు హోస్టింగ్ బాగుంది? బాగుంది అంటే ముగ్గురు స్టార్స్, ముగ్గురు ఏం చేసినా బాగుంటుంది. ఫస్ట్ థింగ్ వాళ్ళు కనిపిస్తేనే మనకి తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. నాకైతే ముగ్గురిది నచ్చింది. ఓకే, బిగ్ బాస్కి ఇన్ కేస్ 3rd సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఓకే 4th సీజన్ కనుక వచ్చే టైంలో ఇన్ కేస్ సిరి గారికి కాల్ వస్తే ఏంటి రెస్పాన్స్ అంటే, వెళ్తారా, ఎలా ఉంటుంది ఫీలింగ్? ఖచ్చితంగా వెళ్తాను, వెళ్తాను. సినిమా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, మీకు సినిమాలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, మీరు వచ్చింది బేసిక్ దానికోసం. మంచి మూవీ, మంచి బ్యానర్, మంచి పెద్ద హీరో, పెద్ద మంచి రోల్ పక్కన బిగ్ బాస్ భలే పెట్టారుగా. ఆవిడ ఎలా డెసిషన్ అనేది ఎలా తీసుకుంటారు? డెసిషన్ అంటే ఏముంది, మనం సినిమాలు చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళారంటే వాళ్ళకి ఒక ఫేమ్ నేమ్ వచ్చిన తర్వాత వెళ్ళారు, నాకు ఇంకా అది రాలేదు. నేనైతే మన సినిమాలు చేసుకుంటా. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి, అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా.